తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యం మద్దతు ధర కొనుగోలు చేయాలని, అకాల వర్షాలు దెబ్బతిన్న పంటకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెదపూడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమేలు రామకృష్ణారెడ్డి పెదపూడి మండల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమేలు రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం రబీ సీజన్కు సంబంధించి తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవడం జరిగిందని, ఇది ప్రకృతి విపత్తు వైపరీత్యం వల్ల సంభవించిన విపత్తు కాదని, ప్రభుత్వ తప్పిదం వల్ల ఈ విపత్తును ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏప్రిల్ నెలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులు కోతలు కోసి ఏప్రిల్ 15వ తేదీన ధాన్యం విక్రయించుకునేవారని ఆయన అన్నారు. లెక్కిస్తానే ఉంది ఇవాళ కూడా. ఇక్కడ రైతులు అయినగాడికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ 1,000-1,050 రూపాయలు దాటకుండా రైతాంగం కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిన్న సంపర గ్రామంలో ఇద్దరు ముగ్గురు రైతులను మాట్లాడితే వాళ్ళు తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. ధాన్యం కొనే నాదులు లేడని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సీఎం గారు అమ్ముకుంటే 21 రోజులకి డబ్బు వస్తూ ఉంటే మా అవసరాలు ఏ విధంగా తీరతాయని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ అది అడ్డం పెట్టుకొని ఇవాళ రైస్ మిల్లర్స్ దోచుకుంటూ ఉంటే దాంట్లో ప్రజాప్రతినిధులు వాటాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకోసం రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ఆఖరి గింజ కొరే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రైతులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. మొదటి డిమాండు, ఇవాళ తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని ఏదైతే బస్తాకు 1530 రూపాయలు మద్దతు ధర ప్రకటించారో ఆ మద్దతు ధరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలి. రెండవది, దాదాపు 50% పంట ఇంకా వరిచేలల్లో ఉంది కోత అవ్వకుండా, దానికి ఎకరాకి 25,000 నుంచి 30,000 వరకు నష్టపరిహారం అందించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు రైస్ మిల్లర్స్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని రకరకాల ధరలతో కొన్నారు, రకరకాల కోతలు విధించారు. ఒక విధంగా చెప్పాలంటే రైతులకు జరిమానా విధించారు. దాన్ని అంతటినీ తక్షణమే వెనక్కి తిరిగి ఇప్పించే ఏర్పాటు ప్రభుత్వం చెయ్యాలని ఈ 3 డిమాండ్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. అంటే మీ మాటలు ఎవరు విశ్వసిస్తారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికి స్టిక్కర్లు అంటించారు. రైతుల్లో భరోసా కల్పించలేని మీరు ఇవాళ ప్రజల్లో భరోసా కల్పిస్తామని స్టిక్కర్లు అంటించుకునే ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఇవాళ రైతాంగం దగ్గరికి రండి. మీరు సప్లై చేసే గోని సంచులకి పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలకు అంటించుకోవాలి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ని తప్పించి ఇవాళ ఇళ్ళకు కాదు అంటించుకోవాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి రైతాంగ సమస్యలు పట్టవు. రైతులు ఇంత తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత 20-25 రోజులుగా. ఒక్క రైతును కూడా పరామర్శించిన పాపాను పాల. తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన సొంత తోడలను నియమించుకొని 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రైతు ధనాన్ని దోచుకు తింటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దనపతి శాసనసభ్యుల ఎటువంటి సందేహం లేదు. మొదటి సంవత్సరం 2019 ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 70 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టిన వ్యక్తి ఇవాళ 150-200 రూపాయల వరకు ధాన్యం బస్తాకి ముడుపులు కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఇన్ని 3 మండలాల్లో తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎక్కడా రైతులను పరామర్శించలా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గోదావరి జిల్లాలో సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వస్తే ఆగమేఘాల మీద అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి ధాన్యం లోడ్ చేయించడం జరిగింది. లోడ్ చేయించి రైస్ మిల్లర్స్కి పంపించేసి వాళ్ళు చేతులు దొరుకుకున్నారు. ఇవాళ రైతాంగం అక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు 900 కొంటాం 1,000 రూపాయలకు కొంటామని బేరాలు ఆడుతూ ఉంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు చెప్పిన ధరకి విధి లేక అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన్ని నిలబడ్డారు. అందుకోసం ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా పోరుబాటు సాగించాలి. ఎల్లుండి రైతు పోరుబాటు కార్యక్రమంతో గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం గ్రామం నుంచి తణుకు నియోజకవర్గంలో పేతలి వైజంక్షన్ వరకు 12 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి వరి ధాన్యం పండించిన రైతాంగాన్ని ఆదుకోవాలనే నినాదంతో ఆ రోజు బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే రైతుల పక్షాన పోరాడుతా ఉందో ఇవాళ అధికార పక్షం